जयश्रीमन्वरेण श्रीमते रामानुजन्मः श्रीशैलेश्वरयापात्रम् दीपत्यादिगुणार्णवम् यतीन्द्रप्रवणम् वन्दे रम्यजामातरम् मुनिम् लक्ष्मीनाथसमारम्भाम् नादयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम् यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्मा व्यामोहतस्तदितराणि तृणायमेने अस्मद्गुरोः भगवतोऽस्य दयैकसिन्धोः रामानुजस्य चरणौ शरणम् प्रपद्ये माता पिता युवतयस्तनया विभूतिः सर्वं यदेव नियमेन मदन्वयानाम् आद्यस्य नः कुलपतेर्वकुलाभिरामम् श्रीमत्तदङ्ग्रियुगलम् प्रणमामि मूर्त्ना भूतं सरस्वमहदाह्वय भट्टनाद श्रीभक्तिसारकुलशेखर योगिवाहान् भक्ताङ्ग्रिरेणुपरकालयतीन्द्रमिश्रान् श्रीमत्पराङ्कुशमुनिम् प्रणतोऽस्मि नित्यम् गुरुमुखमनदीत्य प्राह वेदानशेषान् नरपतिपरिक्लुप्तम् शुल्कमातातुकामः स्वसुरमवरवन्द्यम् रङ्गनाथस्य साक्षात् द्विजकुलतिलकम् तम् विष्णुचित्तम् नमामि मिन्नार्तडमदिल् सूजुविल्लिपुत्तूरेन्नोरुकाल् सोन्नार्कशर्कमलम् सूडिनोम् मुन्नाल् किजियरुत्तानेन्नुरैत्तोम् கீஷ்மைனில் சேரும் வஜியருத்தோம் நெஞ்சமே வந்து பாண்டியன் கொண்டாடப்பட்டர் பிரான் வந்தான் என்ன ஈண்டிய சங்கம் எடுத்தூதா வேண்டிய வேதங்கள் ஓதி விரைந்து கிஜியருத்தான் பாதங்கள் யாமுடைய பத்து அஸ்மதாச்சாரியலக்கு வேலுப்பிடி சுவாமி திவ்ய திருவடி தாமரலுக்கு தான் சுகம் சேஸ்கொண்டும் பெரியாழ்வார் பெரியவாச்சான் பிள்ளை திருவாய்முஜி பிள்ளை சுவாமி மணவாள மாமணிகள் திவ்ய திருவடி தாமரலுக்கு தான் சுகம் சேஸ்கொண்டும் అమ్మగారికి భాగవత గోష్ఠి దివ్య తిరువడిక్తామలకు దాసోహం చేసుకుంటూ పెరియాళ్వారు అనుగ్రహించిన పెరియాళ్వారు తిరుముషి మూడవ పత్తు నాలుగవ తిరుముషి మొదల్ పాసురం. ఇప్పటి వరకు మన పెరియాళ్వారు యశోద భావనలో అద్భుతంగా పాసురాలని అనుగ్రహించారు పెరియాళ్వార్లు. మొదటి పది పాసురాలు అంటే తిరుప్పల్లాండు దివ్య ప్రబంధంలో, రెండు పాసురాలలో పెరుమాళ్ ఆపాదమస్తకానికి మంగళాశాసనం చేశారు. మూడవ పాసురం, నాలుగవ పాసురం, ఐదవ పాసురంలో భగవత్ లాపార్థులని, అలాగే కైవల్యార్థులని, ఐశ్వర్యార్థులని పిలిచారు. ఆరు ఏడు ఎనిమిదిలో వారందరూ వచ్చారు. తొమ్మిది పదిలో అందరితో కూడి మంగళాశాసనం చేశారు పెరియాళ్వార్లు. పదకొండవ పాసురంలో, పన్నెండవ పాసురంలో ఈ లీలా విభూతిలో ఉండి పెరుమాళ్ళకి మంగళాశాసనం చేయడమే మనస్వరూపం. లీలా విభూతి నిత్య విభూతికి వెళ్ళి పెరుమాళ్ళకి మంగళాశాసనం చేయడమే మనస్వరూపము అని సాత్తు పాసురంలో అనుగ్రహించారు తిరుప్పల్లాండు దివ్య ప్రబంధంలో. రెండవ తిరుముషి వన్నమాడంగల్ సూజ్ ఈ పది పాసురాలలో పెరియాళ్వార్ల యశోద భావనలో మధురలో పుట్టిన కృష్ణయ్య ఆయప్పాడికి వేంచేయగానే ఉత్సవం అంతా ప్రారంభమైంది. పరిగెత్తేవారు, గాఢాలింగనం చేసుకునేవారు, కిందంతా పాలబురద వెన్నబురద ఉండడం వల్ల పరిగెడుతూ పరిగెడుతూ కృష్ణయ్య పుట్టాడు, కృష్ణయ్య పుట్టాడు, యువరాజు పుట్టాడు, నందగోప కుమారుడు పుట్టాడు, యశోద ఇలం సింగం పుట్టాడు అన్న ఆనందంతో కిందంతా పాలబురద వెన్నబురద నెయ్యి బురద అవ్వటం చేత జారి పడిపోతూ ఉన్నారు. మంగళాశాసనాలు చేసేవారు కొంతమంది, వాయిద్యాలు వాయించేవాళ్ళు కొంతమంది, ఆడేవారు కొంతమంది, పాడేవారు కొంతమంది, ఇలా వన్నమాడంగల్సు తిరుక్కోట్టియూర్. కన్నన్ మధురలో కదా పుట్టింది, అంటే ఇప్పుడు ఆయప్పాడిలో కదా పుట్టింది, తిరుక్కోట్టియూర్లో పుట్టారు అంటున్నారేంటి పెరియాళ్వార్ల యశోద భావనలో? అంటే దేవతలందరూ వచ్చి తిరుక్కోట్టియూర్లో పెరుమాళ్ళకి శరణాగతి చేశారు. అసురుల్ని సంహరించి మమ్మల్ని రక్షించవా కంస సంహారం కోసంగా నేను అవతరించబోతున్నాను అని తిరుక్కోట్టియూర్లో పెరుమాళ్ళు చెప్పగా, ఇదిగో తిరుక్కోట్టియూర్లోనే కృష్ణయ్య పుట్టాడు అని అద్భుతంగా అనుగ్రహించారు పెరియాళ్వార్లు మొదటి పది పాసురాలలో, అదే ఇరవై మొదటి రెండవ పాసురాలలో. మూడవ తిరుముషిలో సీతక్కడలు అముదన్న దేవకి కోదై కుజలాలు అసోదైక్కు పోతంద పేదై కుజవి పిడుతుచ్చువైతూ ఉన్నాం పాదకమలంగల్ కానీరే పవళవాయీర్ వందు కానీరే. ఒక ఇరవై యొక్క పాసురాలలో పెరుమాళ యొక్క కన్నపిరాన్ యొక్క ఆపాద మస్తకాన్ని అనుభవించారు. యశోదమ్మ ఆమె అనుభవించడం మాత్రమే కాకుండా
ఓ గోపికలారా, రండి రండి, నేరు షహీర్, అందమైన ఆభరణాలు ధరించిన ఓ గోపికలారా, రండి రండి, శీఘ్రంగా రండి. కారిగ ఈర్, భక్తి పారవశ్యం కలిగిన వారారా, శీఘ్రంగా రండి. కనం కుజయీర్, కంఠాభరణాలను ధరించిన వారా, శీఘ్రంగా రండి. మొయ్ కుజలీర్, అందమైన ఒత్తైన కేశ సౌందర్యము కలిగిన ఓ గోపికలారా, శీఘ్రంగా రండి అంటూ గోపికలందరినీ పిలిచి, రండి రండి, కృష్ణయ్య ఆపాదమస్తకాన్ని సేవించండి అని పిలిచారు యశోదమ్మ గోపికలందరినీ కన్నన ఆపాదమస్తకాన్ని అనుభవింప చేయటానికిగా. మొదల్ పత్తు నాలుగవ తిరుమజిలో కొంచెం కృష్ణయ్య పెద్దవాడైనాడు. ఉయ్యాల పేరంటకం ఉయ్యాల్లో వేశారు. మాణిక్యం కట్టి వైరమిడై కట్టి ఆని పొన్నాల్ చేత వన్న చిరు తొట్టిల్ పేడియునకు పిరమన్ విడుదందాన్ మాణిక్కులనే తాలేలో వయ్యమళందానే తాలేలో తాళాట్టు పాడుతున్నారు. దేవతలందరూ కూడా కించిత్కారం చేయటానికిగా కన్నపిరానికి ఉపహారాలన్నీ తీసుకొచ్చారు. ఉదాహరణ, తిరువరంగ ఆస్థానంలో కైంకర్యం చేసేటప్పుడు వారిని పిలుస్తారు. వారు నాయిందేన్ అనుకుంటూ వస్తారు ఆ కైంకర్యము పెరుమాళ్ళకి సమర్పించటానికిగా. అలా ఈ దేవతలందరినీ పిలుస్తున్నారు. ఓ బ్రహ్మ, ఇదిగో నువ్వు తెచ్చిన ఉయ్యాల తొట్టిని కన్నన్కి బహుకరించు అనగానే ఆ బ్రహ్మ గారు వస్తున్నారు. ఉయ్యాల తొట్టిని కన్నన్కి బహుకరిస్తున్నారు, కించిత్కారం చేస్తున్నారు. అలా బ్రహ్మ గారు ఉయ్యాల తొట్టిని తీసుకొచ్చారు. అలాగే ఉడయ్యార్ తనమణి ఏడు ఉన్మాదలంబు అన్న పాసురంలో విడయ్యేరు కాపాలి ఈశన్, కపాలి, కపాలత్వం అంటే బ్రహ్మగారి యొక్క కపాలాన్ని ధరించిన ఎద్దు వాహనంగా కలిగిన నేను ఈశుణ్ణి అన్న అభిమానం కలిగిన రుద్రమూర్తి వచ్చారు. వారేం తీసుకొచ్చారు, పెరుమాళ్ళకి మొలతాడు మొదలైనవన్నీ కించిత్కారం చేశారు రుద్రమూర్తి. అలాగే దేవతలలో ప్రధానుడైన భూలోక భువర్లోక సువర్లోకానికి అధిపతి అయిన ఇంద్రుడు వచ్చాడు. ఆ ఇంద్రుడు గారు ఏం తీసుకొచ్చారు అంటే, పెరుమాళ్ళ తిరువడిగళ్లకు చక్కగా ఉడై కింగిణి అందమైన దేదీప్యమైన కాంతి కలిగిన గజ్జలను తీసుకొచ్చి కించిత్కారం చేశారు. అలాగే ప్రధాన దేవతలు, ప్రధాన దేవతల్లో అందరి దేవతలలో ప్రధానమైన వాడు ఇంద్రుడు. అలాగే ఆ ఇంద్రుడి యొక్క సముదాయంలోనే కొంతమంది దేవతలందరూ వచ్చి పెరుమాళకి కించిత్కారం సమర్పిస్తూ ఉన్నారు, ఆభరణాలన్నీ సమర్పిస్తూ ఉన్నారు. అలాగే సంపద కలిగిన అధిపతి ఉదారమైన వాడు కుబేరుడు. ఆ కుబేరుడు కూడా వైశ్రవణన్, వైచి రావణన్, ఆ వైచి రావణన్ కూడా కన్నపిరానికి తగ్గట్టుగా చక్కగా ఆ ముత్యాల హారాలని ఆరమం కొండు ఆభరణాలను తీసుకొచ్చి కించిత్కారం చేస్తున్నారు. అలాగే వరుణుడు వచ్చాడు, కించిత్కారం చేశాడు. పెరియ పిరాటిఆర్ వేయించేశారు, కించిత్కారం చేస్తున్నారు. భూమాదేవి వచ్చారు, కన్నన్కి కించిత్కారం చేస్తున్నారు. ఇలా దుర్గాదేవి వచ్చింది మా అన్నకు కించిత్కారంగా, అదిగో పరిమళ ద్రవ్యాలు కలిగిన పొడి అంతా, పసుపు పొడి మొదలైనవన్నీ పొడులన్నీ తీసుకువచ్చింది కన్నన్కి మర్దన చేసి నీరాటం చేయించటానికిగా. ఇలా దేవతలందరూ కించిత్కారం చేయడానికిగా వచ్చారు అని నాలుగవ తిరుమజిలో అనుగ్రహించారు. ఇక మొదల్ పత్తు ఐదవ తిరుముజిలో కన్నన్కి తన్ముగత్తు చుట్టి తూంగ తూంగ తవజందు పోయి పొన్ముగ కింగిని ఆర్ప పుజిది అలైగిన్నాన్ ఎన్మగన్ గోవిందన్ కూర్తినై ఇలమామది నిన్ముగం కన్నులగవాగిల్ నీ ఇంగే నోక్కిపో. ఓ చెండిరా, శీఘ్రంగా వా మా ఇంటికి రా, నా కృష్ణయ్య దగ్గరకు రా. నా కృష్ణయ్య నిన్నే చూస్తున్నాడు, నీకు నేత్రాలుంటే మా కన్నంతో వచ్చి ఆడుకో. కన్నన్కి పాలు ఇచ్చింది యశోదమ్మ. పాలు అరగాలి అంటే ఆడుకోవాలి. ఇప్పుడు అంబులి మామను పిలిచారు, మా కృష్ణయ్యతో ఆడుకో అని యశోదమ్మ మొదల్ పత్తు ఐదవ తిరుముజిలో. మొదల్ పత్తు ఆరవ తిరుముజిలో కొంచెం పర్వం దాటింది మన కృష్ణయ్యది, ఆడుకునే పర్వం వచ్చింది. ఉయ్య ఉలగు పడైతూ ఉండమణి వైర ఊజితో రూజి పల్ల ఆలి నిలై యదన్మేల్ పయ్య ఉయోగు తుయిల్కొండ పరంపరనే పంగుయ నీల్నైనత్తు అంజనమేనియనే చెయ్యవల్ నిన్నగలం సేమమైన కరుది సెల్గుప్పులి మకరక్కారు తిగజందిలగా అయ్యా ఎనకొరుకాల్ ఆడుక సంగీరై ఆయర్గల్ పోరేరే ఆడుక ఆడుగవే. పాటకి తగ్గట్టుగా, రాగానికి తగ్గట్టుగా నాట్యం చేయడం. ఆడుగ సంగీరై ఆయర్గల్ పోరేరే ఆడుగ సంగీరై, పాటాడవా నాట్యం చేయవా రాగానికి తగ్గట్టుగా అని యశోదమ్మ ప్రార్థిస్తోంది మన కన్నపిరాన్ని ఒక పది పాసురాలలో. తర్వాత మొదల్ పత్తు ఏడవ తిరుముజిలో
மாணிக்க கிங்கினியார்பா மருங்கின்மேல் ஆணி பொன்னால் செய்த பொன்னுடைய மணி பேணிப்பவளவாய் முத்து இளங்கப் பண்டு காணிக்கொண்ட கைகளால் செப்பாணி கருங்குழல் குட்டனை செப்பாணி சின்ன பிள்ளடோ ஏன் செபுத்துன்னா అర్థం చేసుకునే పరువం వచ్చింది. కన్నా చప్పట్లు కొట్టవా అనగానే చక్కగా చప్పట్లు కొడుతున్నట్ట. మనం స్వాపదేశాలు అనుభవించాం వెనకటి రోజులలో, అవి గుర్తు చేసుకోవాల్సిందిగా ప్రార్థన అలా చెప్పాలి. చప్పట్లు కొడుతున్నాడు మన కృష్ణయ్య. తర్వాత ఇప్పుడే పాకుతున్న పరువం దాటి చప్పటడుగులు వేసే పరువం వచ్చింది మన కృష్ణయ్యకి. తుడర్ సంగిలిగై కలార్పిలారెన్న தூங்கு பொன்மணி ஒளிப்ப படுமும்மத புனல் சோர வாரணம் பைய நின்னு ஊர்வது போல் உடன் கூடி கிங்கினியார வாரிப்ப உடைமணி பறை கரங்க தடம் தாளினை கொண்டு சாரங்கபாணி தளர் நடை நடவானோ. ஓ சாரங்கபாணி அந்தங்க நடவா வாசுதேவனே, தளர் நடை நடவானோ, தப்பட்டடுகளை வேயவா இருடை கேசனே, தளர் நடை நடவானோ அது பிரார்த்தித்து யசோதம்மா கண்ண பிரான் தப்பட்டடுகளை வேஸ்துட்டு சிவிஸ்து ஆனந்தப்படுத்து. அலகே முதல் తొమ్మిదవ తిరుముషి పొన్నియల్ కింగిని సుట్టి పురం కట్టి తన్నియలోసై సలంసల నిన్నెడ మిన్నియల్ మేఘం విరైంది తిరువందార్ పోల్ ఎన్ ఇడైకు ఓటరా అచ్చో అచ్చో ఎంబెరుమాన్ వారా అచ్చో అచ్చో. కన్నన్ పరిగెత్తుకుంటూ వచ్చి ముందు నుంచి గాఢాలింగనం చేసుకుంటున్నాడు మన యశోదమ్మని. ఆ స్వాపదేశం గాఢాలింగనం ఏంటో స్వాపదేశంలో మనం అనుభవించాము, గుర్తు చేసుకోవాల్సిందిగా ప్రార్థన. అలాగే ముదల్ పత్తు పదవ తిరుముషి வட்டு நடுவே வளர்கின்ற மாணிக்கம் மொட்டுநுணையில் முளைகின்ற முத்தே போல் சொட்டு சுட்டென்ன துளிக்க துளிக்க என் குட்டன் வந்து என்னை புறம் புல்குவான் கோவிந்தன் என்னை புறம் புல்குவான். இப்படி கண்ணன் வெனக்கால நுஞ்சி பரிகெத்துக்கொண்டு வச்சி யசோதம்மனி காடாலிங்கனம் చేసుకుంటున్నాడు. ஆ பதிபாசுராலலோ அனுபவிச்சாரு யசோதம்ம அற்புதங்க. இப்படி ரெண்டவ பத்து முதல் திருமுஜி மெச்சகூது சங்கமிடத்தான நல்வேய ஊதி பொய்ச்சூதில் தோத்த பொறையுடை மன்னர்காய் பத்தூர் பெறாத அன்னு பாரதம் கை செய்த அற்புதன்ன பூச்சி காட்டுகின்றான் அம்மனே அப்பூச்சி காட்டுகின்றான். கண்ணன் யொக்க அதிமானுஷ சேஷ்டிதலன சூஸ்தூ யசோதம்மா கண்ணா உன்னட்டுண்டி கண்ணன் சதுர்புஜாலதோ சேவ சாயிஸ்தூ உன்னாட்ட, சங்கு சக்கராலதோ சேவ சாயிஸ்தூ உன்னாட்ட, அற்புதன பூச்சி காட்டுகின்றான். ஹாஹா மன கிருஷ்ணய்யேனா சங்கு சக்கராலதோ சேவ சாயிஸ்துன்னாடு, நா பிள்ளாடேனா వెన్న తిన్న నవనీత చోరుడు నా కృష్ణయ్యేనా అని ఆశ్చర్యపోతున్నారు యశోదమ్మ. హాహా అప్పూచి కాటుగిన్నాన్ శంకు చక్రాలను చూపిస్తున్నాడే అమ్మా, నువ్వు భయపడకమ్మా, నాకేదో అవుతుంది పూతన వచ్చింది అని భయపడకు. చూడు నాకు నా దగ్గర చతుర్భుజాలున్నాయి, ఇదిగో నా శంకు చక్రాలున్నాయి చూడు అంటూ శంకు చక్రాలతో సేవ సాగిస్తున్నాడు యశోదమ్మకి కన్నపిడాన్ పది పాసురాలలో రెండవ పత్తు మొదల తిరుముజి. తర్వాత రెండవ పత్తు రెండవ తిరుముజిలో అరవణయ్యాయరేరే అమ్మ మున్న తుయిలజాయే ఇరవు ముండాదు ఉరంగనీపో ఇన్నం బుచ్చికొండదు ఆలో వరువం కాణేన్ పైరసైందాయ్ వైరసైందాయ్ వనములైగల్ సోర్ందు పాయ తిరుగుడయ్యవాయ్ మడుతూ తిలైతు ఉదైతు వరుగిడాయే. కన్నా ఆ అర్ధరాత్రిరంతా గోపికలతో ఆడి ఆడి తెల్లవారుజాములు వచ్చి పడుకుని ఉంటావు, నా స్తనాల ఉబ్బిపోయున్నాయి, పాలు స్రవిస్తూ ఉన్నాయి, నీ బొజ్జ లోపలికి వెళ్ళిపోయింది, అదిగో ఉచ్చుది ఆలో ఉచ్చి కొండదు ఆలో ఆలో. అయ్యో మధ్యాహ్న సమయం అయింది కన్నా, నువ్వు ఇంకా పడుకునే ఉన్నావు, నీ బొజ్జ లోపలికి వెళ్ళిపోయింది, అమ్మ పాలు శ్రేయస్కరమైనవి, అది వృధాగా మట్టి పాలు కాకూడదు కన్నా, నాకా స్రవిస్తూ ఉన్నాయి పాలంతా కూడా స్తన్యము నుంచి, ఆ స్రవించే పాలు నీ అదరాల లోపలికి వెళ్ళాలి, నీ బొజ్జ లోపలికి వెళ్ళాలి కన్నా, మేలుకో పాలు తాగు అంటూ ప్రార్థిస్తున్నారు యశోదమ్మ. కన్న పిరాన్ని ఉరించి ములయ్యునాయే నాన్సురంద ములయ్యునాయే వలై పడుతాయి ములయ్యునాయే అని అద్భుతంగా పది పాసురాలలో పాలు తాగమని పాలు స్వీకరించమని ప్రార్థిస్తున్నారు. ఎన్ ములయ్యునాయే ఇరుడికేస ములయ్యునాయే గోవిందాని ములయ్యునాయే ఏంగి ఏంగి ఈరందు ఉనాయే అమరర్ కోవే ములయ్యునాయే ఉత్తమాని ములయ్యునాయే అని అద్భుతంగా పది పాసురాలలో పాలు ఆరగించమని ప్రార్థించారు యశోదమ్మ కన్నపిరాన్ని. ఇక తర్వాత పాసురాలలో రెండవ పత్తు మూడవ తిరుముషిలో పోయప్పాడుడయ్య నిన్ తందయ్యం తాస్తాన్ పొరుదిరల్ కంజన్ కడియన్ కాపారుమిల్లై కడల్వన్నా ఉన్నై తనియే పోయ్ ఇంగుం తిరిది పేపాల్ ములై
இத்தனை கேசவ நம்பி உன்னை காது குத்த ஆயப்பாளர் பெண்டுகளெல்லாரும் வந்தார் அடைக்காய் திருத்தி நான் வைத்தேன். கண்ணா கொஞ்சம் பெத்தவாடி வைனாவோ தப்பட்டடுகுல வேடம் வச்சிந்தி, பாட்டக்கு தக்கட்டுகா ராகானிக்கு தக்கட்டுகா நாட்டியம் செய்யடம் வச்சிந்தி, నాకు కూడా చతుర్భుజాలతో శంఖ చక్రాలను చూపిస్తూ సేవ సాగిస్తున్నావు అమ్మ, భయపడకు భయపడకు అని. అంటే కొంచెం పెద్ద పిల్లవాడి వైనావు. ఇప్పటి వరకు నీకు చెవులు కుట్టించాలని నా మనసులో ఉన్నా, నీకు బాధ కలుగుతుంది ఏడుస్తావు అని ఇప్పటి వరకు చెవులు కుట్టించలా నీ గురించి ఆలోచించి. అని ఇప్పుడు కొంచెం పెద్దవాడి అయ్యావు కాబట్టి ఇదిగో నీ తోటి గోపకులంతా కూడా కుండలాలు ధరించారు, నువ్వు ధరించు కన్నా. ఇదిగో తాంబూలాలన్నీ సిద్ధం చేశాను, ఇదిగో గోపకులందరూ వచ్చారు కనుక చెవు కుట్టించుకో నీ కోసంగా. కనకక్కడి పొంగివై ఆ కనకాభరణాలు బంగారాభరణాలన్నీ సిద్ధం చేశాను, అలాగే రత్నాల మణుల మాణిక్యాలతో కూడి ఉండే బంగారంతో కూడి ఉండే మకర కుండలాలన్నీ నీకోసంగా సిద్ధం చేసి ఉన్నాను కన్నా. నీకు ఇష్టమైన అప్పాలు పెరియన అప్పం తరువన్ పిరానే, చెవులు కుట్టించుకోగానే పెద్ద అప్పాలు నీకు పెడతా. ఇనియ పలాపజం, పలాపజం అంటే పనస పండు, నువ్వు చెవులు కుట్టించుకోగానే నీకు పలాపజం పెడతా, పనస పండు పెడతానరా కన్నా, తేనెలో ముంచి మరీ పెడతానరా కన్నా నీకు ఇష్టంగా. ఓ మధుసూదననే కైట మధుకైటబుల్ని సంహరించిన వాడా, ఇదిగో నీకు పాలు ఇస్తానరా కన్నా, చెవులు కుట్టించుకో అని ప్రార్థిస్తున్నారు. రెండవ పత్తు మూడవ తిరుమజిలో యశోదమ్మ కన్న పిరాన్ని. ఇప్పుడు రెండవ పత్తు నాలుగవ తిరుమజిలో నీరాత్త ఉత్సవం. వెన్నయలైంద కుణంగుం విలయ్యాడు కుజుదియం కొండు తిన్నెన ఇవిరా ఉన్నై తేయెత్తు కిడక్కనా నొట్టేన్, ఎన్నై పులిప్పజం కొండింగెత్తనై పోదుమిరుందేన్, నన్నలరియ పిరానే నారణా నీరాడ వారాయ్. కన్నా నీ జన్మ నక్షత్రం రాబోతోందిరా కన్నా, నువ్వు నీరాడకపోతే నువ్వు ఎలా ఉన్నా నాకు అందంగా ఉంటావురా కన్నా, కానీ లోకమంతా నన్ను నిందిస్తుందిరా అని యశోదమ్మ కన్నపీరానికి నీరాట ఉత్సవం చేపించటానికిగా కన్నని పిలుస్తున్నారు. ఇప్పటికీ తిరువరంగం మాస్థానంలో మన నంబెరుమాళ్ళకి అంత అద్భుతంగా తిరుమంజనం చేస్తారు. నంబెరుమాళ్ళకి అక్కడే మణికారర స్వామి కూర్చుని ఉంటారు. నీరు చల్లగా ఉందా మరీ వేడిగా ఉందా వారు గమనిస్తూ ఉంటారు. ఆ గంగాళంలో చేయి పెట్టి మణికారర స్వామి చేయి పెట్టి గోరువెచ్చగానే ఉన్నాయి, పెరుమాళకి భోగ్యంగా ఉన్నాయి, ఈ తీర్థంతో నీరాట ఉత్సవం చేపించండి అని మణికారర్ స్వామి అనుమతిస్తేనే ఆ తీర్థంతో తిరుమంజనం జరుగుతుంది మన నంబెరుమాళ్ళకి. అలాగే ఇప్పుడు కూడా మొదటి పావసరంలో ఈ పది పావసరాల సారాంశం కన్నా నీరాడద కన్నా నీకోసంగా పులిప్పజం చింతపండు నూనె మొదలైనవన్నీ సిద్ధం చేశానరా. ఆ తీర్థంలో యాలక పొడి అలాగే పచ్చకర్పూరం పరిమళ ద్రవ్యాలన్నీ కలిపి నీకోసంగా గంగాళాల తీర్థం సిద్ధం చేసి ఉంచానరా కన్నా అని అద్భుతంగా కన్నన్ని పిలుస్తున్నారు. కన్నుగళ్ళోడ చెవియ కట్టెరెంబు పిడి తిట్టాల్. ఆ గండు చీమలంటే ఏమిటో, గండు చీమలు అంటే తమో గుణం కలిగిన వారు, అది స్వాపదేశం. ఇంకొకసారి గుర్తు చేసుకోవలసిందిగా ప్రార్థన నీరాట ఉత్సవ పాసురాలలో. కన్నా ఓడాదే వారికి శీఘ్రంగా రాకన్నా, నీకు పెరిగి అప్పం చేస్తాను, సిరి అప్పం చేస్తాను, అల్లర్లు చేయకురా కన్నా, వచ్చి కూర్చో నీరాడు అని పిలుస్తున్నారు యశోదమ్మ కన్న పిరాన్ని. చివరిగా కన్నా నప్పిన పిరాటి వచ్చింది అంటే కన్నా ఇంకా నువ్వు నీరాడలేదా అంటుంది, కనుక హేళనగా మాట్లాడుతుంది, నవ్వుతుంది నిన్ను చూసి అనగానే వెంటనే నీరాటం చేయించుకుంటాడు మన యశోదమ్మ దగ్గర. అలా అద్భుతంగా పది పాసురాలు. తర్వాత రెండవ పత్తు ఐదవ తిరుముజిలో పిన్నై మణాళనై పేరిల్ కిడందానై మున్నయ్యమరర్ ముదల్ తని విత్తినై ఎన్నయుం ఎంగల్ కుడిముజుదాట్కొండ మన్ననై వందు కుజల్ వారాయ్ కాకాయ్ మాధవంతన్ కుజల్ వారాయ్ అక్క అక్కాయ్. నీరాట ఉత్సవం అయిన తర్వాత కేశాలు దువ్వాలి కదా కన్నా, నీకు కేశాలు దువ్వాలి. కన్నన్ మారం చేస్తున్నాడు, అమ్మ నీరాటం అయింది కదా, నేను గోవుని కాయడానికిగా వెళతానమ్మా, మనకు జాతికి ఉచితమైన కర్మ అనుష్ఠానాన్ని నేను ఆచరిస్తాను. కన్నా నువ్వు గోవుని దూడల్ని కాయడానికి అడవికి వెళ్ళాలి అంటే ముందు నువ్వు కేశాలు దువ్వించుకోవాలి కదా, ఆ కేశాలు దువ్వించుకోనని మారం చేస్తున్నాడు. వారాయ్ అక్క కై ఓ కాకి, నువ్వు శీఘ్రంగా రా, మాధవన్ తన్ కుజల్ మా మాధవుడి యొక్క కేశాలు దువ్వుదువుగాని రా. కాకి అంటే ఎవరు, దువ్వెనంటే ఏమిటి, కృష్ణయ్య చిక్కు అంటే ఏమిటి, కేశాల చిక్కు అంటే ఏమిటో స్వాపదేశంలో అనుభవించాము, గుర్తు చేసుకోవాల్సిందిగా ప్రార్థన. అలా పది పాసురాలలో కేశాలు దువ్వడం
తర్వాత రెండవ పత్తు ఆరవ తిరుముషి వేలిక్కోల్ వెట్టి విలయ్యాడవిల్లేత్తి తాలిక్కొజుందై తడం కజుత్తిల్ పోందు పీలత్త జయ్యై పీలిత్త జయ్యై పిణైత్துப்பிர கிட்டு காலிப்பின் போவார் கோர் போல் கொண்டுவா கடல் நிரவண்டர்க்கு ஓர் போல் கொண்டுவா అమ్మ కేసాలు దువ్వేశావు కదా, సరే నేను వెళతాను అడవికి అన్నాడు మళ్ళీ కృష్ణయ్య. ఇప్పుడు మళ్ళీ కాకిని పిలుస్తోంది. ఓ కాకి శీఘ్రంగా రా, మా అబ్బాయికి అందమైన కర్రం తీసుకుండ్రా, కోలు తీసుకుండ్రా, మా అబ్బాయి శ్రీహస్తానికి తగ్గట్టుగా, మా అబ్బాయి సుకుమారమైన శ్రీహస్తానికి తగ్గట్టుగా ఒక కర్రం తీసుకుండ్రా అంటూ పది పాశురాలలో కాకిని కర్రను తీసుకురమ్మని పిలుస్తున్నారు యశోదమ్మ. కాకి అంటే ఏమిటో, కోల్ అంటే కర్ర అంటే ఏమిటో స్వాపదేశంలో అనుభవించాము, గుర్తు చేసుకోవాల్సిందిగా ప్రార్థన. రెండవ పత్తు ఏడవ తిరుముషి. అమ్మా కేసాలు దువ్వేశావు, కాకి కర్రను తెమ్మన్నావు, కర్ర తీసుకొచ్చింది, నేను దూడని కాయడానికి వెళతానమ్మా అన్నాడు మళ్ళీ కృష్ణయ్య. కన్నా కేసాలు దువ్వింది కదా కాకి, ఇప్పుడు పుష్పాలు పెట్టుకోవాలి కదా అంటూ పూచుట్ట వారాయి. ఆనిరేమే ఎక్కని పోది అరుమరుందా వదరియాయ్ కానజమెల్లాం తిరిందు ఉన్ కరియ తిరుమే నివాడా పానయిల్ పాలై పరుగి పత్తాదారెల్లాం సిరిప్ప తేనిల్ ఇనియ పిరానే పెన్బగ పూచూట్టవారాయ్ మల్లిగై పూచూట్టవారాయ్ పాదిరి పూచూట్టవారాయ్ ఉగందు ఇవై చూట్ట నీవారాయ్ మరువం తమనగమం సీర్మాలై మణం కమష్ గిన్న ఉగందు ఇవై సూక్త నీవారాయ్ చెంగజునీర్ సూక్తవారాయ్ పున్నై పూచూట్టవారాయ్ కురుకత్తి పూచూట్టవారాయ్ ఇరువాచి పూచూట్టవారాయ్ కరుముగై పూచూట్టవారాయ్. ఇలా కన్ననికి ప్రొద్దున్న వికసించే పుష్పాలు, మధ్యాహ్న సమయంలో వికసించే పుష్పాలు, సాయంత్ర సమయంలో వికసించే పుష్పాలు, రాత్రి సమయంలో వికసించే పుష్పాలు, ఈ పుష్పాలన్నింటినీ కూడా ఆయాయా సమయానికి తగ్గట్టుగా యశోదమ్మ కన్నన్ కేశాలకు అలంకరింప చేశారు. ఇక రెండవ పత్తు ఎనిమిదవ తిరుముషి. మరి ఇంత అందగాడికి నీరాట ఉత్సవం అయ్యింది, అలంకారం అయ్యింది, పుష్పాలు ధరించాడు, చేతిలో కోలు ధరించాడు, మరి దిష్టి తగులుతుంది కదా మంగళాశాసనం చేయడం. రెండవ పత్తు ఎనిమిదవ తిరుముషి. ఇందిరనోరు పిరమణి సంగిమయ్యవరెల్లాం మందిర మామలర్ కొండు మరై నువరాయి వందు నిన్నార్ సందిరన్ మాలిగై సేరుం సదురర్గల్ వెల్లరై నిన్నాయ్ అందియం పోదిదువాగుం అజగనే కాపిడవారాయ్. కన్నా సాయము సంధ్య అయింది కన్నా, ఇప్పుడు మాత్రం నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, ఇంట్లోనే ఉండి ఆడుకో, బయటకు వెళ్ళడానికి వీల్లేదు అంటూ యశోదమ్మ కంబక్క పాలిగాన్ అంగు కడిదు ఓడి కాపిడవారాయ్. ఆ నాల్చందీకి, నాలుగు రోడ్ల కూటమి దగ్గరికి నాల్చందీకి అస్సలు వెళ్ళడానికి వీల్లేదురా కన్నా, త్వరగా పరిగెత్తుకుంటూ నా దగ్గరకు వచ్చేయి అంటూ మంగళాశాసనం చేస్తున్నారు పది పాసురాలలో యశోదమ్మ కన్న పిరానికి. ఇప్పుడు రెండవ పత్తు తొమ్మిదవ తిరుముషి. షాడీలు చెప్పడం. వెన్నై విజుంగి వెరుం కలత్తై వెప్పిడై ఇత్ అదనోజై కేక్కుం కన్న పిరాన్ కత్త కల్విదన్నై కాక్క ఇల్లోంబున్ మహనై కూవాయ్ పున్నిల్ పులిప్పైదాలుక్కుం తీమై పురై పురయ్యాలివై செய்ய వల్ల అన్నల్ కన్నానో మహనై పెత్త అసోదైనంగాయ్ ఉన్ మహల్ కూవాయ్. గోపికలందరూ చాడీలు చెప్తున్నారు, అమ్మ ఓ యశోదా, అన్నల్ కన్నాలో మహనై పెత్త, ఎంత అద్భుతమైన బిడ్డని కన్నా ఓ యశోదా, నీ పిల్లాన్ని పిలు అంటూ చాడీలు చెప్తున్నారు యశోదమ్మకి గోపికలు ఈ పది పాసురాలలో తొమ్మిదవ తిరుముషి. తర్వాత పదవ తిరుముషిలో ఆత్తిల్ ఇరుందు విలయాడు ఓంగలై సేత్తాలెరిందు వలైదుగిల్ కొందు కాత్తిల్ కడియనాయ్ ఓడి అహంపుక్కు మాత్తమం తారానాల్ ఇన్నుముత్తుం వలైతిరం పేసానాల్ ఇన్నుముత్తుం. మేము కన్ననికి తెలియకూడదని ఏకాంతంగా కన్ననికి తెలియకుండా నీరాటానికి వెళ్ళగా ఆభరణాలు వస్త్రాలు అన్ని గట్టున పెట్టి మేము నీరాడుతూ ఉండగా, జలక్రీడలాడుతూ ఉండగా, ఎక్కడి నుంచి వచ్చాడో వచ్చాడు కృష్ణయ్య, మా గాజులని మా వస్త్రాలని అపహరించాడు. తనకు తారకమైన అంటే కృష్ణయ్యకు జీవనమైన మా నగలు అంటే మా గాజులు వస్త్రాలను అపహరించాడు, మా జీవనాన్ని తీసుకువెళ్ళిపోయినాడే. కన్ననికి జీవనం ఏమిటి? గోపికల గాజులు వస్త్రాలు. మరి గోపికలకి ఉజ్జీవనం ఏంటి? కన్ననే.
కన్ననే లేనప్పుడు ఇక మాకు ప్రాణం ఉన్నది దేనికి, ఈ తేజస్సు దేనికి? ఏ రాళం ఇరయ్యోనం అని నమ్మాళ్వార్లు తిరువాయిముజులో అనుగ్రహించినట్లుగా కన్నన్ పెరుమాళ్ళు లేకపోతే నాకు తేజస్సు ఎందుకు, గాజులెందుకు, ఇంద్రియాలెందుకు అని అద్భుతంగా అనుగ్రహించారు తిరువాయిముజులో. అలాగే కన్ననే మాకు ఉజ్జీవనమైన, కన్ననే మా దగ్గర లేనప్పుడు, కన్నన్ దగ్గరే మేము లేనప్పుడు మాకు ఈ ప్రాణమే వద్దు, ప్రాణత్యాగం చేస్తాము అంటున్నారు ఈ పది పాసురాలలో రెండవ తిరుముజి, రెండవ పత్తు పదవ తిరుముజిలో గోపికలు. ఇప్పుడు మూడవ పత్తు ముదల్ తిరుముజి. தன்னீரா இரம் பிள்ளைகளோடு தளர் நடை எட்டு வருவான் பொன்னே நெய்யொடு பாலமுதுண்டு ஒரு புள்ளுவன் பொய்யே தவழும் மின்னேர் நுண் இறைவஞ்ச மகள் கொங்கை துஞ்சா வாய் வைத்த பிரானே அன்னை அன்னே உன்னை அறிந்து கொண்டேன் உனக்கு அஞ்சுவன் அம்மம் தரவே. கண்ணா நீக்கு பால் இவ்வாலே நாக்கு பயமேஸ்தோந்திரா. தன்னீராயிரம் பிள்ளைகளோடு 1000 கோபகுலு, నీవు ఎప్పుడు పుట్టేవో గోపుకులు అప్పుడే పుట్టారు, నీవు ఎప్పుడు చప్పట్లు కొట్టడం ప్రారంభించావో 1000 గోపకులు అప్పుడే చప్పట్లు కొట్టడం ప్రారంభించారు, నీవు ఎప్పుడైతే పాకటం ప్రారంభించావో 1000 గోపకులు అప్పుడే పాకటం ప్రారంభించారు, నీవెప్పుడైతే అడుగులు వేయడం వేస్తున్నావో, తప్పటడుగులు వేస్తున్నావో 1000 అప్పుడే తప్పడం, అంటే అందరూ సమం నడవడంలో కానివ్వండి, చప్పాని చప్పట్లు కొట్టడంలో కానివ్వండి, పాలు తాగడంలో కానివ్వండి, కానీ వాళ్ళందరూ నువ్వు చేసే చేసేటలు చెయ్యట్లా. పూతనిని సంహరించావు, గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తావు, ఈ చేష్టితలన్నీ వెన్న దొంగతనం చేసి ఆరగిస్తావు, కుండల్ని పగల కొడతావు, గోపికలతో తిరుగుతావు, గోపికలను ఉన్మస్తకమైన ఆనందాన్ని అనుభవింపచేస్తావు, ఇవన్నీ వాళ్ళు చేయలా, నువ్వే చేస్తున్నావు. కన్నా ఉనకు అంజువన్ అమ్మం తరవే, నువ్వెవరివి, నా బిడ్డవేనా పరాత్పరుడివా, నీకు పాలు ఇవ్వాలంటే నాకు భయంగా ఉందిరా కన్నా అని అద్భుతంగా మూడవ పత్తు ముదల్ తిరుముజులు అనుగ్రహించారు పెరియాళ్వార్లు యశోద భావనతో. ఇప్పుడు మూడవ పత్తు రెండవ తిరుముజి. అంజనవన్ననై ఆయర్ కోలక్కొజొందినై మంజన మాటి మనైగల్ దోరుం తిరియామే கஞ்சனை காயந்த கஜலடினோ வக்கண்ணின் பின் இன்செய்ய பிள்ளையை போக்கினேன் எல்லே பாவமே குடையும் செருப்பும் கூடாதே தாமோதரனை நான் உடையும் கடிய கடியன ஊனோ வெம்பரற்கருளி பரற்கருடை கடிய வெண்காணிடை காலிடினோவ கண்ணின் பின் கொடியேன் என் பிள்ளையை போக்கினேன் எல்லே பாவமே. எந்த பாபாத்முராவில் நீனோ எந்த பாபம் சேசானோ, కన్ననికి గొడుగు పాదరక్షకులు ఇవ్వలేకపోయినానే, పాదకులు ఇవ్వలేకపోయినానే, అయ్యో అడవికి పంపించానే దూడల్ని కాయమని గులకరాళ్ళన్ని గుచ్చుకుని ఉంటాయో, దూడల వెంట దూడలు ఎలా అయితే చెంగు చెంగున పరిగెడుతూ ఉంటాయో ఆ దూడల వెనకాలే పాదుకులు లేకుండా కన్నన్ పరిగెడుతూ ఉండి ఉంటాడే, పాదాలన్నీ నొచ్చుకుని ఉంటాయి, అయ్యో అయ్యో ఎంత పాపాత్మురాల్ని అడవికి పంపించాను అని వ్యసనం బాధపడుతున్నారు యశోదమ్మ. కన్నన్ని అడవికి పంపించాను అని మూడవ పత్తు రెండవ తిరుముజి. ఇప్పుడు మూడవ పత్తు మూడవ తిరుముజి. శీలై కుదుంబై ఒరు కాదు, ఒరు కాదు తెన్నిరమే తోన్నిప్పు కోలప్పనై కచ్చం కూరయ్యం ముడయ్యం కులిరుముత్తెం కోడు ఆలమం కాలిపిన్నే వరుగిన్న కడల్ వన్నన్ వేడత్తై వందు కానీర్ జ్ఞాలత్తు పుట్టిరనై పెట్టార్ నంగై మీరు నానే మత్తారు మిల్లై. ఓ నంగై మీరు పూర్ణులారా, నేనే గొప్పదాన్ని, ఇంత అద్వితీయమైన అనేక గుణాలు కలిగిన అఘటిత ఘటనా సామర్థ్యం కలిగిన వాడైనా, సౌలభ్యమనే అద్భుతమైన కళ్యాణ గుణము కలిగిన వాడైనా, నవనీత చోరుడైన విరోధి నిరసన సామర్థ్యం కలిగిన గోపికా వస్త్రాపిహారి అయిన గోపికల వల్లభుడైన కృష్ణయ్యకు కన్న తల్లిని నేను, నాకు సాటి ఎవరైనా ఉన్నారా, ఇదిగో నా కృష్ణయ్య రాబోతున్నాడు, దూడల వెంట అడవికి వెళ్ళి తిరిగి రాబోయే సమయం ఆసన్నమైనది. ఇంత గొప్ప కృష్ణయ్యను కన్న తల్లిని నేనే, మరెవరు లేరు, ఇంత భాగ్యవంతులు ఎవరు లేరు, నాకెంత భాగ్యం అని గోపికలకి చెప్తున్నారు. రెండవ పాసురం నుంచి, కన్నా ఇక నువ్వు దూడల్ని కాయడానికి వెళ్ళడానికి వీల్లేదు, దూర్త చేష్టలు చేస్తావా ఆయప్పాడిలో ఉండి చే, గోపికలతో ఉంటావా ఆయప్పాడిలో ఉండే చే,
నవనీత చౌర్యం వెన్న దొంగతనం చేస్తావా? ఆయప్పాడిలో ఉండే చెయ్యి, నువ్వు ఏం చెయ్యాలనుకుంటే అన్ని చెయ్యి. దూడల్ని కాయడానికి మాత్రం అడవికి వెళ్ళొద్దు కన్నా, ఇటు నేరుగా కళ్ళంతోనే అనుగ్రహించే పాసురాలు యశోద భావనలో మూడవ పత్తు మూడవ తిరుమజి. ఇప్పుడు మూడవ పత్తు నాలుగవ తిరుమజి పాసురాలు. ఈ పాసురాలలో వెనకటి పాసురాలలో మూడవ తిరుమజిలో మూడవ పత్తు మూడవ తిరుమజిలో దూడల్ని కాచిన తర్వాత ఆయప్పాడికి వస్తూ ఉండగా కన్నన్ సౌందర్యాన్ని యశోదమ్మే సేవించి ఆనందపడ్డారు. ఇప్పుడు దూడలను కాచి తిరిగి ఆయప్పాడికి వస్తూ ఉండగా గోపికలు ఆ కన్నన్ సౌందర్యాన్ని సేవించి ఆనందపడుతున్నారు. వారిలో ఒకరికొకరు ఒకరికొకరు చెప్పుకుంటున్నారు కన్నన్ గురించి, ఎంత అందంగా ఉన్నాడు కృష్ణయ్య, మనసును అపహరించేశాడా, గాజులు జారిపోయినాయా కన్నన్ని సేవించిన ఆనందంలో అంటూ ఆ ఐదు ఐదున్నర పావు తొక్కు ఆరు ఆ సమయానికి ఏం చేస్తాడు కృష్ణయ్య కదా, అయ్యప్పాడికి ఆ కన్నన్ రాబోతున్న ఆయప్పాడికి రాబోతున్న ఆ సౌందర్యాన్ని సేవిస్తున్నారు గోపికలు. ఎలా వస్తున్నాడు కృష్ణయ్య అద్భుతంగా అనుగ్రహిస్తున్నారు ఈ పాసురాలలో. తజైగలం తొంగులం తదుంబియెంగం తన్నుమయ్యెక్కం మత్తలి తాష్బీలి புஜல்களும் கீதமுமாகி எங்கும் கோவிந்தன் வருகின்ற கூட்டம் கண்டு மஜைகளோ வருகின்றதென்னு சொல்லி மங்கை மீர் சாலக்கவாசல் சாலகவாசல் பத்தி நுஜைவனர் நிற்பனராகி எங்கும் உளம்பிட்டு உள்ளம்பிட்டு ஊன் மறந்து ஒசிந்தனரே. அற்புதமான பாசுராலு. ఎలా ఏం చేస్తున్నాడు కృష్ణయ్య, గోవుల్ని దూడల్ని కాచి బృందావనం కామవనం మొదలైన వనాల నుంచి పాలవనం కుముదవనం పేలవనం ఈ వనాల నుంచి దూడల్ని కాచి ఎలా తిరిగి వస్తున్నాడు కృష్ణయ్య చాలా అద్భుతంగా వర్ణిస్తున్నారు. కన్నన్ని సేవిస్తూ ఉంటే గోపికలు గాజులన్నీ జారిపోతూ ఉన్నాయట. గోపికలని పిలుస్తున్నారు. ఆ గాజులు జార్చుకున్న గోపికలు లోపల నుంచి బయటకు రాని అంటే కన్నన్ వేం చేస్తున్నాడు అని తెలియని గోపికలను పిలుస్తున్నారు. ఓ గోపికలారా రండి రండి శీఘ్రంగా, కృష్ణయ్య వేం చేస్తున్నాడు, అదిగో ఆ కృష్ణ ఆపాద మస్తకాన్ని సేవిస్తూ ఉండగా మా గాజులన్నీ దోచేశాడు. దోచాడు అంటే కన్నన్ ఆపాద మస్తకాన్ని అనుభవిస్తూ సప్తమైపోతూ ఉండడం వల్ల గాజులు జారిపోతూ ఉన్నాయట. కనుక లోపల ఉన్న గోపికలారా శీఘ్రంగా బయటకు రండి, ఇదిగో కన్నన్ ఆపాద మస్తకాన్ని సేవించండి, ఇదిగో కన్నన్ వచ్చేస్తున్నాడు వచ్చేస్తున్నాడు కన్నన్, శీఘ్రంగా లోపల నుంచి బయటకు రండి అని పిలుస్తున్నారు గోపికలు లోపల ఉండే గోపికలని. కన్నన్ ఎప్పుడు వస్తాడా ఎప్పుడు వస్తాడా అని ఈ గోపికలందరూ బయట నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు. కన్నన్ రానే వస్తున్నాడు. ముందు 1000 గోపికలు, తన్నేరా 1000 పిల్లైగలోడు 1000 గోపకులు. ఆ 1000 గోపకులు ముందు గోవులు, గోవులు వెనకాల గోపకులు, దూడలు, తర్వాత కృష్ణయ్య, కృష్ణయ్య కొంతమంది గోపకులు ఇలా వస్తూ ఉన్నారు. ఒక 2 గంటలైనా పడుతుందేమో సుమారు. గోపికలందరూ బయట నుంచి ఉంటున్నారు. ఆ కృష్ణయ్య ఎప్పుడు వస్తాడా, అదిగో సమయమైంది రాబోతున్నాడా అని ఎదురు చూస్తూ ఉన్నారు. వర్షం పడే ముందు ఆకాశం నల్లగా ఉంటుంది. వర్షం పడే ముందు చల్లటి గాలి వీస్తూ ఉంటుంది, వర్షం పడుతోంది అన్న సూచకంగా. అలాగే కన్నన్ రాబోతున్నాడు అంటే ముందు గోధూళి, ఆ గోవులు 7, నందగోపుడికే 7 లక్షలకు పైగా గోవులు అంటే ఆయప్పాడిలో ఇంకెన్ని గోవులు ఉంటాయి, అన్ని గోవులు, లక్షల లక్షలలో గోవులు. ఆ గోవులన్నీ ఒక్కసారి తలుచుకుంటే ఎంత ఆనందంగా ఉందో చూడండి. అన్ని గోవులు, తెల్లటి వర్ణంలో సాత్వికమైన గోవులన్నీ, కృష్ణయ్య మేపే గోవులు, కృష్ణ గానం వినే గోవులు, ఆ కృష్ణయ్య ఆపాద మస్తకాన్ని నిత్యం సేవించే గోవులు, కృష్ణయ్య కైస్పర్శ
చేతి స్పర్శ కలిగిన గోవులు లక్షల లక్షలలో వస్తూ ఉన్నాయి అంటే ఎంత భోగ్యంగా ఉంటుంది, చూడడానికి ఆనందంగా ఉంటుంది. అలా గోవులు పరిగెడుతూ పరిగెడుతూ ఆయప్పాడి వైపు వస్తూ ఉంటే ఆ ధూళి, ఆ భూమి మీద ధూళి అంతా కూడా పైకి ఎగురుతూ ఉంటుందట. ఆ గోధూళి, భూధూళి, ధూళి అంతా కనిపిస్తూ ఉందట. అయ్యో గోవులు వచ్చేస్తున్నాయి, అదిగో గోవులు వచ్చేస్తున్నాయి అంటూ లోపల ఉన్న వాళ్ళంతా బయటకు వచ్చేస్తారట. ఆ ధూళి అంతా అలా పైకి ఎగురుతూ ఉంటుంది. మనలాంటి ఇప్పుడు ధూళి కాదు సుమా, బంగారు వర్ణంలో ఉండే ధూళి, అద్భుతమైన ధూళి, భోగ్యమైన ధూళి, మనకు రక్షకమైన ధూళి. ఆ ధూళి అంతా ఎగురుతూ ఉంది. గోవులన్నీ, ఆ గోవుల మెళ్ళలో గంటలు కట్టి ఉంటాయి. ఆ గంటలు గన్ 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 శబ్దం వినిపిస్తూ ఉంటాయి. అద్భుతమైన ఎలా ఉంటాయి ఆ అయ్యప్పాడిలో గోవులు అంటే, అయోధ్యలో త్రేతాయుగంలో దశరథుడి యొక్క పట్టపు ఏనుగు శత్రుంజయన్, ఆ ఏనుగు ఎంత ఎత్తుగా ఉంటుందో శత్రుంజయన్, అలాగే ఆయప్పాడిలో గోవులు శత్రుంజయన్ మాదిరి ఉంటాయట. గోవులు మాత్రమే కాదు దూడలు కూడా, గోవులు ఎన్ని దూడల్ని ఈనినా బలిష్టంగా భోగ్యంగా యవ్వనంగా ఉంటాయట. గోవులతో సమానంగా అంత బలిష్టంగా భోగ్యంగా అందంగా దూడలు ఉంటాయట. అంత అద్భుతంగా అలా లక్షల లక్షలలో గోవులన్నీ పరిగెడుతూ వస్తూ ఉన్నాయి. గంటల శబ్దం వినిపిస్తూ ఉంది. ఆ గోవుల వెనకాల గోపకులు పరిగెడుతూ ఉన్నారు. చేతిలో కర్రలను పట్టుకుని, చద్ది మూట ఆ కర్రకు చుట్టుకుని, ఒకవైపు మంచి తీర్థముని పట్టుకుని చక్కగా వాళ్ళు పరిగెడుతూ ఉన్నారు. కన్నా 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 అంటూ చక్కగా కృష్ణ యొక్క నామ సంకీర్తన చేస్తూ కృష్ణయ్యను చూసుకుంటూ వాళ్ళు పరిగెడుతూ ఉన్నారు. వాళ్ళ వెనకాల దూడలు పరిగెడుతూ ఉన్నాయి. దూడల వెనకాల కొంతమంది గోపకులు పరిగెడుతూ ఉన్నారు. ఆ గోపకులు చివరి వాడు మన కృష్ణయ్య. అలా గోవుల్ని చూస్తూ, గోపకుల్ని చూస్తూ, దూడల్ని చూస్తూ చక్కగా అద్భుతంగా నీలమేఘ శ్యాముడు నల్లటి వర్ణం కలిగిన వాడు, గోధూళి భూధూళి అంతా కూడా తిరుమేనికి అంటుకుని ఉన్నది బంగారు పొడి అద్దినట్లుగా వ్యవసాయిస్తున్నట్టు మన కృష్ణయ్య. మన కన్నను కూడా ఒక చేతిలో వేణువుని ధరించి, ఒక చేతిలో కోల్ కర్రను ధరించి, చద్ది మూటను ధరించి, అందమైన నెమలి పించాన్ని ధరించి, అనేక మాలలు ధరించి అందంగా అడుగులు వేసుకుంటూ పరిగెత్తుకుంటూ కేరింతలు కొడుతూ నవ్వుతూ కేశాలు గాలికి అటు ఇటు చెదురుతూ ఉన్నాయట. కస్తూరి తిలక కొంచెం చెదిరిపోయిందట. అంత అద్భుతంగా అందంగా నవ్వుతూ వెంచేసి ఉన్నట్ట పరిగెడుతూ వస్తున్నాడు మన కృష్ణయ్య. అదిగో కన్నను వచ్చేస్తూ ఉన్నాడు, నవ్వుతూ వస్తున్నాడు. ఆ నవ్వుని సేవించండి అంటూ తల్లులు కోతులకి చెప్తున్నారట. అదిగో కన్నను వచ్చేస్తున్నాడు, రెప్పలార్పకండి, అలానే సేవించండి. ఆ వెళ్ళేటప్పుడు కృష్ణ సౌందర్యం కంటే కూడా దూడల్ని కాచి వచ్చేటప్పుడు కృష్ణ సౌందర్యం ఇంకా అమోఘం, అద్భుతమట. అదిగో వచ్చేస్తున్నాడు అంటూ తల్లులు గోపికలకు చెప్తున్నారు, ఈడుపడిపోతున్నారు ఆ కన్నన్ యొక్క సౌందర్యానికి. తల్లులు ఈడుపడుతున్నారు, గోపికలు కూతుర్లు ఈడుపడుతున్నారు ఆ కన్నన్ రాబోయే సౌందర్యానికి. అలా మొదటి పాసురంలో తజైగలు ఎలా వేయించేస్తున్నాడు మన కృష్ణయ్య, తజైగలు తొంగులు తదుంబియెంగం తన్నుమయ్యెక్కుం మత్తలి తాష్పీలి కుజల్గళం కీదముమాగియెంగం గోవిందన్ వరుగిన్న కూటం కండు. మనకు నంబెరుమాళ్ళు వేయించేస్తూ ఉంటే పెద్దగా ధ్వని చేస్తూ ఉంటారు, నంబెరుమాళ్ళు వేయించేస్తున్నారు అని. నంబెరుమాళ్ పొరపాటు అంటే అంత అద్భుతమైనది, కన్ పయనావది, నేత్రాలు ఉన్నందుకు ప్రయోజనం నంబెరుమాళ్ పొరపాటు సేవించాలి. మేళాలు, తాళాలు, ఛత్రాలు, చామరాలు, ఆండాళ్ యానై ఏనుగు, ఆండాళ్ ముందు చక్కగా వినయంగా అలా తల ఊపుతూ, తొండం ఊపుతూ, చెవులను ఊపుతూ ఆ యానై ఆండాలు నడుస్తూ ఉంటే మెళ్ళో గంట ధ్వని చేస్తూ మావటి వాడుతో అద్భుతంగా వయ్యారంగా నడుచుకుంటూ యానై వస్తుంది, ఆండాళ్ వస్తుంది. ఆ ఏనుగు వెనకాల పెద్ద పెద్ద వాయిద్యాలు వాయించేవారు వస్తూ ఉంటారు. వాళ్ళ వెనకాల మన వేద ద్రావిడ వేదము అద్భుతంగా సేవించే స్వాముల గోష్ఠి, స్వాముల వెనకాల చాలా వయ్యారంగా మన నంబెరుమాళ్ళు వేయించేస్తూ ఉంటారు. నంబెరుమాళ్ళు వెనకాల సంస్కృత వేదము అధ్యయనం చేసే స్వాముల గోష్ఠి వేయించేస్తూ ఉంటారు. అదే సన్నిధానంలో మూల స్థానము నుంచి బయటకు వేయించేసేటప్పుడు ఒక స్వామి ఉంటారు. అడిగిన వెళ్ళినప్పుడు చిన్నవారు, ఇప్పుడు వారు పెద్దవారు కూడా అయిపోయినారనమాట. ఒక చర్మం, ఆ పులి చర్మం, సింగం చర్మాన్ని చేతిన పట్టుకుని ఆ నేలకి కొడుతూ ఉంటారు. ఆ శబ్దం
ఎందుకునే అదిగో నంబర్ మాల వేం చేస్తున్నారు అటు ఇటు చూడకండి వితరమైన మాటలు మాట్లాడకండి రాజాదిరాజు రంగరాజు వేం చేస్తున్నారు అని అది నేలకేసి కొడుతూ ఉంటారు ఆ చర్మంతో గట్టి శబ్దం వస్తూ ఉంటుంది పేసాదే సత్ అని అంటూ ఉంటారు అదిగో నంబర్ మాల వేం చేస్తున్నారు ఎవరు మాట్లాడకండి నమ్మ రంగరాజుని సేవించండి దారి ఇవ్వండి అంటూ అలా ఇంత హడావి ఉంటుంది నంబర్ మాల్ పొరపాటుకి వేం చెయ్యాలి అంటే అలాగే మన కృష్ణయ్య కూడా తజైగళు నెమలీకలతో చేసిన అందమైన గొడుగులు ఆ నెమలీకలు ఈ నెమళ్ళు కూడా కన్నన్ ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ ఉండేవట నెమలి పించాన్ని ఎందుకు ధరించాడు మన కృష్ణయ్య ఒక వైభవం యశోదమ్మ ఎప్పుడైతే ఎలాగైతే కన్నన్ ఎప్పుడు వస్తాడా అని యశోదమ్మ ఎలా అయితే ఎదురు చూస్తూ ఉంటుందో నెమళ్ళు కూడా ఎదురు చూస్తూ ఉండేవట కన్నన్ ఎప్పుడు వస్తాడా అని అదొక వైభవం దానికి సూచకంగా నెమలి పించాన్ని ధరించాడు అని ఇంకొక వైభవం ఏమిటి కృష్ణయ్య అస్కలిత బ్రహ్మచారి బ్రహ్మచారి మాత్రమే కాదు అస్కలిత సూపర్లెట్ డిగ్రీ అస్కలిత బ్రహ్మచారి 16108 మందిని తిరుకళ్యాణం చేసుకున్న అస్కలిత బ్రహ్మచారియే 500,000 మంది గోపికలతో ఆడినా పాడినా రాసక్రీడ చేసిన ఆ జలక్రీడలాడుతున్న కన్నన్ అస్కలిత బ్రహ్మచారియే ఆకాశంలో మేఘమంతా కూడా వ్యాపించినప్పుడు చల్లటి గాలి వీస్తూ ఉన్నప్పుడు చిరు చిరు జల్లులు పడుతూ ఉన్నప్పుడు ఆకాశంలో మేఘాన్ని చూడగానే మగ నెమలి పురివిప్పి నాట్యం చేస్తున్నప్పుడు ఆ నేత్రాల నుంచి మగ నెమలి ఆనంద బాష్పాలు వస్తూ ఉంటాయే ఆ నీటి బిందువు ఆడనెమలి మీద పడగా ఆడనెమలి గర్భం ధరిస్తుంది శరీర స్పర్శ లేకుండానే ఆ ఆడనెమలి గర్భం ధరిస్తుంది అలాగే దానికి సూచకంగా కన్నన్ ఎంత గోపికలతో భార్యలతో ఉన్న కృష్ణయ్య అస్కలిత బ్రహ్మచారియే దానికి సూచకంగా అద్భుతమైన నెమలి పించాన్ని ధరిస్తాడు మన కృష్ణయ్య తజైకలు అలా నెమలి పించాలతో చేసిన గొడుగు ఆ గొడుగుని ధరిస్తాడట కృష్ణయ్య పట్టుకుని తొంగలు తదుంది ఎంగుం మనం ఎక్కడ చూసినా కూడా ఆ గొడుగులే కనిపిస్తుంటాయి ఇప్పుడు గోవుల్ని దూడల్ని కాచేవారు కూడా గొడుగులు పట్టుకుంటారు నల్లటి గొడుగులు కానీ మన కృష్ణయ్య గోపకులు పట్టుకునే గొడుగులు అందమైన గొడుగులు నెమలి పించాలతో తయారు చేసిన గొడుగులు అంతటా నెమలి పించాల గొడుగులు కనిపిస్తూ ఉంటాయట ఇంకా తన్ను మయ్యెక్కం మత్తలి మంగళకరమైన వాయిద్యాలు అదిగో కృష్ణయ్య రాబోతున్నాడు అంటే మృదంగము మంగళకరమైన వాయిద్యం మృదంగం అలాగే ఒక తీగ వాయిద్యం మధ్యలో ఇవన్నీ శబ్దాలు వినిపిస్తూ ఉంటాయట కన్నన్ రాబోతూ ఉండగానే అలాగే నంబెరుమాడు వేం చేస్తున్నప్పుడు కూడా ఆ వీధి వీధికి శబ్దాలు చేస్తూ ఉంటారు వీధి వీధికి శబ్దాలు చేస్తూ ఉంటారు ఇదిగో నంబెరుమాడు పొరపాటు రాబోతుందహో అని ఒక వాయిద్యం వాయిస్తూ ఉంటారు అలాగే మన కృష్ణయ్య రాబోతున్నాడు అనగానే మంగళకరమైన వాయిద్యాలు వాయిస్తూ ఉంటారట మృదంగాలు వాయిస్తూ ఉంటారట ఒక తీగ కలిగిన వాయిద్యం అనేక తీగలు కలిగిన వాయిద్యము ఇప్పుడు ఒక తీగ కలిగిన వాయిద్యం వాయిస్తూ ఉంటారట మధ్యలతో చాలా శబ్దాలు చేస్తూ ఉంటారట ఆ మెద్దలు వేల్హాడుతూ ఉంటాయట ఇలా అనేక వాయిద్యాలు వాయిస్తూ ఉంటారట కృష్ణయ్య రాబోతూ ఉండగా తలి ఆ మత్తలి తాష్ పీలి అవన్నీ వేలాడుతూ ఉన్నాయట నెమలీకలంతా వేలాడుతూ ఉంటాయట మద్దలకి ఆ మెద్దలు కూడా అలంకారంగా ఉన్నాయట కృష్ణయ్య అలంకార ప్రియో విష్ణువు గోపకులు అలంకారంతో ఉంటారు ఇప్పుడు ఏంటి రాబోయే అలంకారం గోధూళి భూధూళితో అలాగే మద్దలు కూడా అలంకారం చేసి ఉంచుతాయట ఈ వేటితో అలంకారం చేశారు ఈ మద్దలకి అంటే నెమలి పించాలు ఆ నెమలీకలు నెమలి పించాలు వేలాడుతూ కనిపిస్తూ ఉంటాయట మద్దలు కూడా అందంగా ఉంటాయట కుజల్గళం కీతము మాగియంగం ఆ వాయిద్యానికి తగ్గట్టుగా జాతికి ఉచితమైన కుజల్గళం వేణుగానం చేస్తూ ఉంటాడట మన కృష్ణయ్య ఆ వేణుగానానికి తగ్గట్టుగా ఆ మద్దలు వాయిద్యాలు మృదంగం వరుతీగ వాయిద్యము ఈ వాయిద్యాలకి తగ్గట్లుగా గీతము మాగి పాడుతూ ఉంటారట గోపకులు పాడుతూ ఉంటారు ఆడుతూ ఉంటారు కన్నన్ వేం చేసేటప్పుడు ఇన్ని వాయిద్యాల శబ్దము వేణుగానము వేణుగానంతో పాటుగా వాయిద్యాలకి తగ్గట్టుగా వేణుగానంతో పాటుగా పాటలు పాటలకి తగ్గట్టుగా ఆటలు
ఇలా వేం చేస్తూ ఉన్నారట గోపకులతో కూడి మన కృష్ణయ్య ఆ యొప్పాడికి ఏంగం గోవిందన్ వరుగిన్న కూట్టం కండ్ చెప్తున్నారు. అదుకొదుకొదుకుదుకో మన కృష్ణయ్య వచ్చేస్తున్నాడు, అదుగో కృష్ణయ్య వచ్చేస్తున్నాడు అని చెప్తున్నారట. తన్నేరా ఇరం పిల్లైగలోడు వేయమంది గోపకులతో లక్షల లక్షల గోవులు అనేక కోట్ల దూడలు వీటి మధ్యలో మన కృష్ణయ్య వెంచేసి ఉన్నట. గోవిందన్ గోవింద అంటే ఇంద్రియాలు ఇతర విషయాల ఎందు పోకుండా కన్నన్ ఎందు ఈడుపడేలా ఉంటాట మన కృష్ణయ్య. ఇంద్రియాలు ఇతర విషయాలకు వెళ్ళవు, ఎందుకని ఇప్పుడు కన్నని సేవించాలి అని నాలుకతో కన్నా అనాలి, చెవులతో ఈ వాయిద్యాలు కృష్ణ నామం కృష్ణ భజన కృష్ణ వేణుగానం వినాలి, చేతులతో కృష్ణవా కృష్ణవా అంటూ పుష్పాల వర్షాన్ని కురిపించాలి, శిరస్సు కృష్ణాల కృష్ణయ్య వస్తూ ఉంటే తల వంచి అంజలి చేయాలి. ఇలా ఇంద్రియాలన్నీ కృష్ణ యొక్క ఇయే ఉంటాయి, ఏటూ వెళ్ళవట. రూప ఔదార్య గుణై పుంసాం దృష్టి చిత్తాపహారణం. ఇప్పుడు కన్నన్ వస్తూ ఉంటే అందరి చిత్తాన్ని అపహరించేస్తాట మన కృష్ణయ్య. గోవిందన్ వరుగిన్న కూట్టం కండు, అదుగో కన్నన్ వస్తున్నాడు, ఆ గోష్ఠిని సేవించండి, ఆ గోష్ఠిని సేవించండి అంటున్నారు అనమాట. ఒకరు ఇంకొకరితో చెప్తూ ఉన్నారు. కూట్టం కండు మజైకలో వరుగిన్నదెన్ను సొల్లి ఎలా వెంచేస్తున్నాడు ఆయప్పాడిలో. ఇప్పుడు అందరికీ ఒకటే ధ్యాస, ఎవరి గురించి? కన్నన్ గురించే మాట్లాడుకుంటున్నారట. వెళ్ళేటప్పుడు కృష్ణ సౌందర్యాన్ని సేవిస్తారట, గోవుల్ని కాయడానికి వెళ్ళేటప్పుడు కృష్ణ సౌందర్యాన్ని సేవిస్తారట, గోవుల్ని కాచి తిరిగి ఆయప్పాడికి వస్తూ ఉన్నప్పుడు కృష్ణ సౌందర్యాన్ని సేవిస్తారట, పరితపించిపోతూ ఉంటారట. మా జైకోలో మేఘ సమూహం, నల్లటి మేఘాలన్నీ ఆకాశం అంతా వ్యాపించి ఉంటే ఎంత అందంగా ఉంటుందో, ఇదిగో ఇప్పుడు గోవులు దూడలు గోపకులు కన్నన్ ఏం చేస్తూ ఉంటే మేఘ సమూహాల వలె ఉన్నాయట. వరుగిన్నదెన్ను సొలి, అదుగు వచ్చేస్తున్నాడు కృష్ణయ్య అంటున్నారట. మంగైమార్ సాలగవా సల్పత్తి, ఈ గోపికలంతా కూడా కిటికి జాలతరంధ్రం నుంచి సేవిస్తూ ఉన్నారట. కన్నన్ ఎక్కడొస్తాడా, ఎప్పుడొస్తాడా, ఎలా ఉన్నాడా, కిటికీ లోపల ఉన్న మమ్మల్ని చూస్తాడా, మమ్మల్ని అనుగ్రహిస్తాడా. ఉదాహరణ తిరువాయుమిజ దివ్య ప్రబంధంలో అవర్వీధి నమ్మాళ్వార్లు అంటారు, వరదా ఒక్కసారి నేనుండే వీధికి రావా, నేనుండే ఇంటి నుంచి వెళ్ళవా, ఒక్కసారి ఆ జాలకరంధ్రం కిటికీలో నుంచైనా నిన్ను సేవిస్తావో వరదా అని ప్రార్థించారు నమ్మాళ్వార్లు పరాంకుశ నాయకిగా వరదరాజ పెరుమాళ్ళని. దానికిగా ఇప్పటికీ మన వరదరాజ పెరుమాళ్ నమ్మాళ్వార్ల తిరునక్షత్రం రోజుకి ప్రదక్షిణంగా నమ్మాళ్వార్ ఆస్థానానికి వేంచేసి నమ్మాళ్వార్లకి సేవ సాయిస్తారు వరదరాజ పెరుమాళ్ పేరరుళాళన్ నమ్మాళ్వార్లు పరాంకుశనాయకి ప్రార్థించటం వల్ల. అలాగే మంగైమార్ సాలగ వాసల్ పత్తి, ఆ కిటికీ దగ్గరే ఉండి ఎప్పుడొస్తాడా కృష్ణయ్య, అదిగో గోవులు వెళుతున్నాయి, గోపకులు వెళుతున్నారు, దూడలు వెళుతున్నాయి, కన్నన్ ఎక్కడా అని ఎదురు చూస్తూ ఉంటారట గోపికలంతా కూడా. నుషైవనర్ నిర్పణ రాగి, ఎందుకు బయటికి రాకుండా లోపలే ఉన్నారు, బయట పెద్దవాళ్ళు ఉన్నారట, ఆ పెద్దవాళ్లకు భయపడి కన్నన్ని సేవించాలన్న ఆశతో కిటికీలో నుంచి సేవిస్తున్నారు. కిటికీ నుంచి సేవిస్తున్న మనసు కన్నన్ దగ్గరకు వెళ్ళిపోయింది. కొందరు బయట వేంచేసి ఉన్నారు, కొందరు లోపల వేంచేసి ఉన్నారు, కొందరు స్త్రీత్వ అభిమానంతో లోపలే ఉండి కన్నన్ని సేవిస్తూ ఉన్నారు. కన్ననే ఎల్లాం అందరికీ. ఉదాహరణ తిరుప్పావై దివ్య ప్రబంధంలో నెయ్యుండోం పాలుండోం అన్నారు గోపికలు, మాకు నెయ్యి వద్దు పాలొద్దు అని. ఎందుకని? ఎల్లాం కన్నన్, కృష్ణయే అంతా అయినప్పుడు నెయ్యి పాలు మాకెందుకు అన్నారు. అలాగే కన్నన్ని సేవించడమే ఎల్లాం ఈ గోపికలందరికీ కూడా. తినడము తాగడము భోగ్యమైన పదార్థాలన్నీ కృష్ణయే, ఉన్నం సోరు పరుగు నీరు తిన్నం వెత్తిల ఎల్లాం కన్నన్ ఈ గోపికలందరికీ కూడా. కనుక ఎంగుం ఉళ్ళం విత్తు తమ మనస్సుని పంపించేశారు. మనస్సే కన్నన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇక వీళ్ళు తినగలరా తాగగలరా లేదు అన్ని మర్చిపోయినారు. ఊన్ మరందు ఓ జిందనరే అని అద్భుతంగా అనుగ్రహించారు ముదల్ పాసురంలో మన పెరియాళ్వార్లు. ముదల్ పాసురంలో పెరియాళ్వార్లు, మిగతా పాసురాల వైభవం రేపటి రోజున చెప్పుకుందాము. అద్భుతమైన పాసురాలు.
கழைகளும் தொங்கலும் ததும்பி எங்கும் தன்னுமையக்கம் மக்களி காஷ்மீலி குழல்களும் கீதமுமாகி எங்கும் கோவிந்தன் வருகின்ற கூட்டம் கண்டு மழை கொலோ வருகின்றதென்னு சொல்லி மங்கைமார் சாலக வாசல் பத்தி நுழைவனர் நிற்பனராகி எங்கும் உள்ளம் விட்டு ஊன் மறந்து ஒழிந்தனரே. பெரியாழ்வார் திவ்ய திருவடிகளே சரணம். ஸ்ரீமதே ராமானுஜாயின் மகா. ஜெய் ஸ்ரீமன்னாராயணா.